కృష్ణా జిల్లా గుడివాడలో జలగల్లా పీడిస్తున్న కార్పొరేట్ కళాశాలలు స్థానిక శ్రీ చైతన్య కాలేజ్ వారు విద్యార్థి తల్లిదండ్రుల్ని ఫీజులపై పీడిస్తున్నారు. కరోనా వల్ల ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతుంటే కొంచెమైనా ఫీజు తగ్గించి మా పిల్లల సర్టిఫికెట్లు ఇస్తే మేము ప్రభుత్వ కళాశాలలో జాయిన్ చేసుకుంటామని తల్లిదండ్రులు ఎంత వేడుకుంటున్నా వినని వైనం ఇక్కడ నెలకొంది. ఇప్పటికైనా దీనిపై ఉన్నత అధికారులు స్పందించాలని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. ఒకవైపు ప్రభుత్వం ఆర్భాటంగా ఫీజుల పట్టికలను విడుదల చేసి ఇంతే తీసుకోవాలని చెబుతుంటే వినే నాదుడు కరువయ్యాడు. దీనిపై శ్రీ చైతన్య ప్రిన్సిపల్ను కేఎన్టీవీ వివరణ అడగగా నిర్లక్ష్యంగా సమాధానం చెబుతూ మీరు ఏం ప్రసారం చేసుకుంటారో చేసుకోండి, నాకు ఎటువంటి ఇబ్బంది లేదు అంటూ చెప్పడం గమనార్హం. శ్రీ చైతన్య కాలేజీ ఏజీఎం చరణ్తో కేఎన్టీవీ రిపోర్టర్ ప్రకాష్ ఫోన్లో మాట్లాడగా ప్రభుత్వం ఏమైనా వడ్డీలు తగ్గిస్తుందా, ట్యాక్స్ తగ్గిస్తుందా అంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెబుతూ దుయ్యబట్టారు. కరోనాతో కొంతమంది విద్యార్థులు తల్లిదండ్రులు కోల్పోయినా సరే ఫీజులు చెల్లిస్తేనే సర్టిఫికెట్లు ఇస్తామంటూ కరాఖండిగా తెలియజేయడం ప్రైవేటు కాలేజీల్లో రెగ్యులర్గా జరుగుతుంది. అదే సార్, అదే సార్, అంటే మీరు లాక్డౌన్ ఇవన్నీ వస్తాయి అని ముందే తెలిసి మీరు కమిట్మెంట్ సంతకాలు తీసుకొని ఇప్పుడు బలవంతంగా ఇప్పుడు కాలేజీలు అదే సార్ ఒక్కసారి నేను చెప్పానండి, మీరు ఏం చేస్తున్నా సార్ సెకండ్ ఇయర్ ఫీజు ఎంత అని పేరెంట్ తో చెప్పి మేము పేరెంట్ తో సెకండ్ ఇయర్ ఓపెన్ అయినాక కాలేజీకి పేరెంట్ పిలిపించుకుని పేరెంట్ తో సంతకం తీసుకుని చేసాం, దానికి కమిట్ అయ్యారు, దాని ప్రకారం కట్టమంటాం ఒక్క పైసా కూడా మేము. అదే సార్, అంటే ఒకసారి మీ దగ్గర సంతకం పెట్టినాక గవర్నమెంట్ ఫీజు చెప్పిన తర్వాత సార్ ఆ ఫీజు ఒరిజినల్ ఫీజు అయితే 52,000 ఎంత ఉంది సార్ తగ్గించే. మీరు ఇంత ముందు ఏం చెప్పారు సార్ మా పైన వాళ్ళకి వస్తారేమో మాకు తెలియదు. కాదు సార్ అది కాదు, ఒరిజినల్ ఫీజులో తగ్గించే ఆలోచన రాస్తాం, ఫస్ట్ ఇయర్ ఫీజు మీద చేసాం, ప్రాక్టికల్స్ కానీ దేనికి కూడా మన విడిగా ఏమీ తీసుకురావాలి దగ్గర ఎగ్జామ్ ఫీజులో గడుచుకున్నాం, ఎగ్జామ్ ఫీజు కూడా కట్టారో కూడా లేదో తెలియదు నాకు, అయినా మేనేజ్మెంట్ కట్టి వాళ్ళు హెల్ప్ చేశారు, ఆ ఫీజు ప్రకారం అడుగుతున్నాం కానీ మేము ఏమీ అడగట్లేదు సార్, మేమేమి ఎక్స్ట్రా పైసా కూడా అనుకున్నాం. ఇప్పుడు మీరు ఎంతమంది ఏం చెప్పారు సార్, సార్ మీ ఏజీ వాళ్ళది పైన వాళ్ళది నంబర్ ఇవ్వాలి సార్ అంటే వాళ్ళ నంబర్ మేము ఇవ్వం, వాళ్ళు హైదరాబాద్ లో ఉంటారో ఢిల్లీలో ఉంటారో వెళ్ళి పేరెంట్ వెళ్ళి కలుస్తారా, విజయవాడలో ఇంద్రా టవర్స్ లో ఉంటారో చెప్పాను. మీరు ఇంతకుముందు హైదరాబాద్ చెప్పారు సార్, మీరు మీరు చెప్పారు సార్ ఇంతకుముందు 5 నిమిషాల ముందు నా దగ్గర రికార్డు ఉంది, 5 నిమిషాల ముందు నా దగ్గర రికార్డు ఉంది సార్, హైదరాబాద్ సెంట్రల్ ఆఫీస్ లో ఉంటారు సార్ ఇన్ఫర్మేషన్ హైదరాబాద్. మీరేమన్నారు మేము ఇక్కడ నుంచి ఇంత రెవెన్యూ వస్తుంది అని చెప్పేసి మీరు చెప్పారు, ఒకసారి కమిట్ అయినాక మేము ఇంత రెవెన్యూ పంపిస్తాం సార్. పేరెంట్ సంతకం చేసినాక దాన్ని మేము చేసేది సార్, అది ఆన్లైన్ అవుద్ది పేరెంట్ సంతకం చేసి. మీరేమన్నారు అలా చచ్చిపోయినా అలా పేరెంట్స్ ఏది జరిగినా మీరు ఏం చెప్పారు, చేతిలో నేను ఇస్తాక మాన్యువల్ గా రాసిస్తాక లేదు సార్, నాకు మాన్యువల్ గా రాసిస్తాక నా చేతిలో ఉండదు, నోట్ డ్యూ వస్తే ఆటోమేటిక్ గా టీసీ జనరేట్ అవుద్ది, ఆ టీసీ జనరేట్ అవ్వడం సాఫ్ట్వేర్ హైదరాబాద్ సెంట్రల్ ఆఫీస్ లో ఉంటది, అక్కడ నుంచి మీరు పైన వాళ్ళు మాట్లాడుకుని అది ఏమన్నా జనరేట్ చేశారు అంటే సార్. కాదు సార్ ఇప్పుడు మాట్లాడారు సార్ మాట్లాడతా ఇలాంటి ప్రాబ్లమ్స్ కదా మీరు కమిట్ పరిస్థితిలో ఉన్నారు. నేను ఇస్తాక లేదన్నాను కదా సార్, నాకు ఇచ్చే ఛాన్స్ ఉంటే చెప్పేసి మేనేజ్మెంట్ ఏ మేనేజ్మెంట్ గానీ వెళ్ళండి సార్, మీరు ఏ మేనేజ్మెంట్ అని చూడండి, ప్రిన్సిపాల్ అనే కూడా ఒక ఎంప్లాయ్ పదం సంతకం పెడతాడు, డెసిషన్ తీసుకుని ఫీజులు తగ్గించే డెసిషన్ ఇస్తే మే కార్పొరేట్ సిస్టమ్ లో ప్రిన్సిపాల్ ఉండదు. వచ్చిన వాళ్ళందరూ పైకి ఎక్కడికి వెళ్తారు సార్? దాని ప్రకారం నేను ఇప్పుడు మీరు అన్నారు నేను మీరు కమిట్ అయ్యాం సార్ ఇది ఫీజు అన్నారు 40,000 సార్, మాప్పుడు మీ సార్ లేదు సార్ లేదు సార్ లేదు నాకు అధికారం లేదు, మీరు అధికారం మీరు లేదు, నేను రిక్వెస్ట్ చేస్తున్నాను కాబట్టి నేను చెప్పాను 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 కమిట్ అయిన ప్రకారం మాట్లాడితే చెప్పే సమానం సార్, నేను చెప్పాను సార్ మాట్లాడితే వాళ్ళు చెప్పేది అదే, మీరు ఏమన్నా మీ తరఫునే సార్ నేను చెప్పాను, అయ్యో ఆల్రెడీ మాట్లాడాను సార్ ఎందుకు మాట్లాడలేదు, ఆల్రెడీ నేను ఫోన్ చేశాను, నేను సాయంత్రం ఏజెంట్ గారు చెప్పా నాకు సంబంధం లేదయ్యా, మీరు ఏదైతే పేరెంట్ తో కమిట్ అయ్యారో ఆ కమిట్మెంట్ ప్రకారం కట్టించుకోండి, నేను దాన్ని ఫార్వర్డ్ చేస్తాను. నేను ఇస్తున్నాను సార్,
నేను మాట్లాడతా లేదు అది నోట్ డ్యూ వస్తే టీసీ జనరేట్ అయ్యేదని పెట్టారు. నోట్ చేసుకోండి సార్ నోట్ డ్యూ కట్టేసుకుని మీరు కట్టాల్సిన ఫీజు కట్టేసుకున్నప్పుడు మీరు అన్నారు సార్ నా చేతిలో లేదన్నారు. ఇగోండి ఇట్లా నోట్ డ్యూ వస్తేనే జనరేట్ అవుతుంది సార్, ఇట్లా నోట్ డ్యూ సర్టిఫికేట్ వస్తేనే టీసీ జనరేట్ అవుతుంది. అసలు టీసీ రాదు సిస్టమ్ నుంచి జనరేట్ అవ్వదు, అంత ప్రింటెడ్ టీసీ మాన్యువల్ చేత రాసేది కాదు అసలు. అవును సార్, ఇప్పుడు మీ వల్ల ఇప్పుడు మీరు అవదంటున్నారు సర్టిఫికేట్లు ఎవరు అంతే కదండి ఇస్తారు, నా చేతిలో లేవుగా సార్ అది, నా చేతిలో రాస్తా కాదు కానీ అనేది జనరేట్ అవ్వాలి టీసీ కంప్యూటర్లో. సార్ అసలు కోవిడ్ టైంలో ఇచ్చింది తీసుకోండి అని చెప్పేసి గవర్నమెంట్ చెప్తుంటే మీరు 40,000 కట్టండి 50,000 కట్టండి 50,000 కడితేనే మేము ఇది చేస్తానంటే ఎట్లా సార్? మీరు అంటే వాళ్ళు ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్కి గవర్నమెంట్ కాలేజీలు ఓపెన్ చేశారు, అక్కడికి వెళ్ళాలంటే సర్టిఫికేట్లు కావాలి, మీ సర్టిఫికేట్ ఏమన్నా అంటున్నారు సార్? వాళ్ళు మాట్లాడుకున్న ఫీజే కానీ మేము చేస్తుంది కాదు, ఆయనతో సంతకం చేసుకున్నాం. అంటే మీరు కరోనా రాకముందు పెట్టిన సంతకం? కరోనా వచ్చిన తర్వాత సార్, కరోనా వచ్చిన తర్వాతే సార్, అది కరోనా వచ్చి సెకండ్ ఇయర్లో నవంబర్ కాలేజీ ఓపెన్ అయిన కరోనా రాకముందు కదా సార్? నేను చెప్పేది ఒకసారి మీరు చెప్పేదని కట్ట వస్తుంది. కరోనా వచ్చినాక సెకండ్ ఇయర్ ఇప్పుడు ఆయన నిజంగా నేను ఆయన నేను చేసిన హెల్ప్కి నా దగ్గరకు వస్తాను ఇవ్వకూడదు అంటే నేను ఎలా చేస్తాను సార్? అవన్నీ అప్పుడు మా ప్రాబ్లమ్స్, మీరు కాదు ప్రాబ్లమ్స్, మీరు కడతారు మీరు కమిట్ అయిన ఫీజు. ఇంట్లో కట్టుకున్నారు మెయింటెనెన్స్ అన్ని తప్పులు అదంతా మీ కాలేజీ ప్రాబ్లమ్ సార్, చేయొచ్చు లేదా? నేను ఎంప్లాయీని, నేను మీకు చేయాల్సిన హెల్ప్ చేశాను, నా చేసి పెట్టాను, మీరు గుర్తించకపోతే నేను ఏం చేస్తాను? ఓకే ఓకే, యాక్చువల్ గా మీరు శ్రీకాంత్ పెట్టిన తర్వాత నేను ఎంత నరకం పడ్డానో నాకు తెలుసు, మీరు అది గుర్తించకపోతే నేనేం చేస్తాను?